శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి, కాలభైరవ గురు, కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మబంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సులు లభించుగాక. శరన్నవరాత్రుల్లో మనకి ఐదవదైనటువంటి రోజు ఆదివారం నాడు 14వ తారీఖు పంచమి తిథి. పంచమి తిథితో పాటుగా జ్యేష్ఠానక్షత్రం. ఈ యొక్క జ్యేష్ఠానక్షత్రానికి అధిగ్రహం బుధుడు. ఎవరైతే ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠానక్షత్రం, రేవతి నక్షత్రాల్లో జన్మించారో వారు బుధగ్రహం యొక్క ఆధీనంలో ఉంటారు. ఈ బుధగ్రహానికి అంతరిక్ష దేవత షోడశి, త్రిపుర సుందరి అంటాం, మహావిద్య అంటాం, శ్రీ విద్య అంటాం. ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన పేర్లు ఇవన్నీ కూడా. బుధుడి యొక్క కర్మకాలికమైనటువంటి సకల కష్టాలను కూడా అదుపులో ఉంచి మనల్ని అనుక్షణం కాపాడేటటువంటి దేవత శ్రీ విద్యా దేవత, షోడశి మహావిద్యా దేవత, త్రిపుర సుందరీ దేవత అంటాం. ఈ యొక్క అమ్మవారు క్షేత్రపాలకుడు పంచవ్రక్త భైరవుడు. ఈ మూడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఆదివారం నాడు ఈ మూడు నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి కోసం ఆదివారం నాడు పంచమి రోజున ఈ యొక్క కాలభైరవ సహిత శ్రీ విద్య మహాహోమం జరగబడుతుంది. ఈ యొక్క మూలమంత్రంతో ఆ రోజున స్వహస్తాలతో ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారు వారి స్వహస్తాలతో ఆ యొక్క ఆజ్యము పదార్థాన్ని కూడా వేసేటటువంటి సదవకాశం ఆదివారం నాడు ఉంది. ఈ మూడు నక్షత్రాల వారు మాత్రమే. ఈ యొక్క దేవత అమ్మవారి క్షేత్రపాలకుడు పంచవ్రక్త భైరవుడు. అలాగే ఈ యొక్క దేవత బుధగ్రహానికి సంబంధించిన దేవత. ఈ మాతను లలితా పరమేశ్వరి, లలితా సుందరి, రాజరాజేశ్వరి మాత, మహా త్రిపుర సుందరి, త్రిపురేశ్వరి అని కూడా అంటూ ఉంటాం ఈ అమ్మవారిని. మార్గశిర పూర్ణిమ అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో ఉన్నవారు తప్పకుండా అమ్మవారి ఆరాధన చేయాలి. కన్యారాశి, మీన రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించడం ద్వారా వారి జీవితంలో మనశ్శాంతి వస్తుంది. అలాగే 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళు కూడా ఈ అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఉంటారు. నెంబర్ 5 సంఖ్యను ఈమె చూసిస్తుంది. కంఠస్థానంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్కు ఆధిపత్యాన్ని ఇస్తుంది. మన మాటను, శ్వాసను ఇచ్చేటటువంటి దేవత. జ్యోతిష్యము, గణితము, కామర్స్, నాట్యము, ప్రేమ సంబంధమైన, కామ సంబంధమైన, భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధమైనటువంటి వాటిని ప్రభావితం చేస్తుంది. పిల్లల్లో విద్యను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, తెలివితేటలు పెంచుతుంది. ఎదుటి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దేవతయే షోడశి దేవత. ఎలక్ట్రానిక్స్ సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి, అలాగే జర్నలిజం సంబంధించి, రీసెర్చ్ శాస్త్రవేత్తలకు సంబంధించి, ప్రింటింగ్ పేపర్ సృజనాత్మకమైనటువంటి శక్తిని కలిగించే దేవత. ఈ రంగాల వారికి ఈ మాతను ఆరాధన చేయాలి. బుధగ్రహ దోషం ఉన్నవాళ్ళు, బుద్ధిరాహిత్యం ఉన్నవాళ్ళు, శరీరం పైన యొక్క స్కిన్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, సోరియాసిస్ ఇలాంటి వ్యాధి సంబంధమైన ఉన్నవారు ఎవరైనా సరే అమ్మవారిని తప్పకుండా ఆరాధన చేయాలి. థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నవారు కూడా తప్పకుండా ఈ యొక్క షోడశి అమ్మవారిని ఆరాధన చేయాలి. ఈ యొక్క మంత్ర సాధన అద్భుతమైనది. ఇది మనకు ఈ యొక్క శరన్నవరాత్రుల్లో ఆదివారం నాడు వస్తుంది, 14వ తారీఖున. ఆ రోజున అమ్మవారి యొక్క మంత్రం జపించాల్సిన మంత్రం ఏమంటే, ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనే మంత్రాన్ని జపం చేస్తూ దాంతోపాటుగా అమ్మవారి యొక్క మహామంత్రం ఓం త్రిపురాయై చ విద్మహే క్లీం కామేశ్వర్యై చ ధీమహి తన్నో దేవి స్తవన ప్రచోదయాత్ యొక్క మూలమంత్రాన్ని కింద మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. ఈ మూడు నక్షత్రాల వారు తప్పకుండా ఈ అమ్మవారి మంత్రము, అమ్మవారి హోమంలో పాల్గొనడం ద్వారా వారి జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు పోగొట్టుకోవచ్చు. ఆ రోజున స్వామివారి ప్రసాదంతో పాటుగా శక్తి కంకణము, అలాగే స్వామివారి యొక్క పెండెంట్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడు నక్షత్రాల వారు తప్పకుండా చదవాల్సిన మహామంత్రము, చేయాల్సినటువంటి హోమము యొక్క షోడశి అమ్మవారికి సంబంధించిన హోమం ఇది.
అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయం, ఈ యొక్క స్వామివారిని ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ధనాన్ని, నాణాలను ప్రసాదంగా ఇచ్చే దేవుడే లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి. 9 అడుగుల మహాకల్పవృక్ష లింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామివారు. ప్రపంచంలో ఏ దేవాలయంలోనైనా సరే ఈ విధమైనటువంటి శక్తి ఉండకపోవచ్చు, ఎందుకంటే స్వామివారు ఎప్పుడూ కూడా నిత్య మహా గోగృత దీపాలతో స్వామివారిని దర్శించుకోవడం అద్భుతమైన ఫలదాయకం. స్వామివారి గర్భాలయం అంతా కూడా దీపాలతో నిండి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆ యొక్క దీపాలలోనే స్వామివారిని దర్శించుకోవడం మహా అదృష్టం. ఇక్కడ స్వామివారు మనకిచ్చేటటువంటి ఈ యొక్క నాణాలను మన గృహంలో పెట్టుకోవడం వల్ల స్థిరలక్ష్మి నివాసంగా లక్ష్మి మనకు ఇంట ఎప్పుడూ కూడా భోగభాగ్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉందని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మీ అందరూ కూడా స్వామివారిని దర్శించండి, తరించండి. మీ అందరికీ శుభం కలుగుగాక.